టీవీ నైన్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మామూలుగా పండగకి మనకి సినిమా రిలీజెస్ ఉంటాయి, కానీ ఈసారి దసరా స్పెషల్గా మనకి ఐపీఎల్ ఫైనల్ జరగబోతుంది. ఈ ఫైనల్ ఖచ్చితంగా ఈ పండగ పూట మనకి ఒక షడ్రసోపేతమైన విందు భోజనంలా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండు స్ట్రాంగ్ టీమ్స్ మధ్య ఈ ఫైనల్ జరుగుతుంది. ఒకవైపు కంబ్యాక్ టీమ్స్ కోల్కతా ఉంటే, మరోవైపు ఎవర్ కన్సిస్టెంట్ చెన్నై మనకి కనిపిస్తుంది. చెన్నై అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మహేందర్ సింగ్ ధోని డెఫినెట్గా మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మ్యాచ్ వేదిక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. కోల్కతా కంబ్యాక్ కింగ్స్గా ఉన్నారు. వాళ్ళు ప్రతి మ్యాచ్లో కూడా జెయింట్ కిల్లర్స్గా ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి ఫ్యాన్సీ టీమ్స్ని ఓడించేశారు. కానీ చెన్నై విల్ ప్రూవ్ టు బి ఎ టఫ్ ఆపోనెంట్ అని నాకు అనిపిస్తుంది. ఈ సీజన్లో ఆడిన రెండు లీగ్ మ్యాచ్లో కూడా చెన్నైనే గెలిచింది. ఓవరాల్గా రికార్డ్ తీసుకున్నా కూడా చెన్నై రికార్డ్ చాలా బాగుంది. అయితే ఫైనల్లో మాత్రం 2012 రెండు టీమ్స్ తలపడినప్పుడు అప్పుడు కోల్కతా గెలిచింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చెన్నై హ్యాస్ ఆల్వేస్ బీటెన్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్గా అనుకోవాలి. చెన్నై ఒక ఆల్రౌండ్ సైడ్గా మనకు అనిపిస్తుంది. వెరాజ్ కోల్కతా ఈజ్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ దేర్ స్పిన్నర్స్. సో స్పిన్నర్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. దుబాయ్లో అంత స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉండే అవకాశం లేదు. వాళ్ళు గెలిచిన రెండు ప్లే ఆఫ్ మ్యాచెస్, ఒక దాంట్లో ఆర్సీబీని ఓడగొట్టారు, ఒక దాంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడగొట్టారు. రెండు కూడా షార్జాలో జరిగాయి. షార్జాలో ఆ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడ్డాయి. ముగ్గురు వేసి స్పిన్నర్స్ని ఆడించారు. కానీ దుబాయ్లో దే కెనాట్, ఐ డోంట్ థింక్ దే కెన్ ప్లే త్రీ స్పిన్నర్స్. త్రీ స్పిన్నర్స్తో అక్కడ కొంచెం అది కొంచెం లగ్జరీ అవుతుంది. ఎందుకంటే దుబాయ్ పిచ్లో వన్ సైడ్ ఆఫ్ ది గ్రౌండ్ ఈజ్ షార్ట్, వన్ సైడ్ ఆఫ్ ది గ్రౌండ్ ఈజ్ వెరీ లాంగ్. సో దాన్ని మరి బ్యాట్స్మెన్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. స్పిన్నర్స్ మీద ఆ షార్ట్ బౌండరీని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని అక్కడ ముగ్గురు పేసర్స్, ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళాలి. కానీ రసల్ ఫిట్గా లేకపోతే వాళ్ళకి ఆ ఎక్స్ట్రా పేసర్ కొంచెం అనుమానాస్పదంగా ఉంటాయి. ఎందుకంటే ప్రసిద్ధ కృష్ణ లాస్ట్ టైం చెన్నైతో జరిగిన మ్యాచ్లోనే రవీంద్ర జడేజా అతని మీద విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత అతను మళ్ళీ ఆడించలేదు కేకేఆర్. సో శివమావి అండ్ లోకీ ఫర్గ్యూసన్కి థర్డ్ పేసర్ ఎవరా అనేది వాళ్ళు తడుక్కోవాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ కమలేష్ నాగర్ కోటి, సందీప్ వారియర్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంత ఎఫెక్టివ్ కాదేమో అని అనిపిస్తుంది. రసల్ ఫిట్గా లేకపోతే దే విల్ బి షార్ట్ ఆఫ్ వన్ ఎక్స్ట్రా పేసర్ అని మనకు అనిపిస్తుంది. మరి షాకిబుల్ హసన్తోనే వెళ్తారా, ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారా అనేది చూడాలి. వెరాజ్ చెన్నై విషయానికి వస్తే వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి హేజల్వుడ్, చహర్, దీపక్ చహర్ అండ్ శార్దుల్ ఠాకూర్తో పాటు బ్రావో. ఎప్పుడైతే బాల్ మెత్తబడుతుందో, స్లో డౌన్ అవుతుందో, ఆ లాస్ట్ ఓవర్స్లో మ్యాజిక్ చేసే బ్రావో కూడా ఉన్నాడు. అలాగే స్పిన్నర్స్ విషయంలో దే హ్యావ్ రవీంద్ర జడేజా అండ్ మొయిన్ అలీ. అండ్ బ్యాటింగ్లో కూడా వాళ్ళకి బౌల్ అంత డెప్త్ ఉంది. సో అందుకనే అది ఆల్రౌండ్ స్ట్రెంత్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే చెన్నై స్ట్రాంగర్ ఇన్ బ్యాటింగ్, వెరాజ్ కేకేఆర్ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ దర్ బౌలింగ్, పర్టికులర్లీ దర్ స్పిన్ బౌలింగ్. ఆ మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ నారాయణ్ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. బట్ చెన్నైకి దుబాయ్ కండిషన్స్ కలిసి వస్తాయేమో అని మనకి అనిపిస్తుంది. అండ్ చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే అటు ఫాఫ్ డూప్లెసీ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ, మొయిన్ అలీ కానీ స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతారు. అది కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశం. సో వాళ్ళు డెఫినెట్గా నారాయణ్ పైన, వరుణ్ చక్రవర్తి పైన అటాక్ చేస్తారు. సో వాళ్ళు కనుక నారాయణ్ అండ్ చక్రవర్తి థ్రెట్ని అధిగమించగలిగితే చెన్నై టాప్ త్రీ కనుక, అది చెన్నైకి అది ఒక సక్సెస్ ఫార్ములా, విన్నింగ్ ఫార్ములా అయ్యే అవకాశం ఉంది. వేరే కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ వన్స్ అగైన్ విల్ లుక్ ఫార్వర్డ్ టు ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ వెంకటేష్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్. అంతేకాకుండా వాళ్ళకి డౌన్ ద ఆర్డర్ త్రిపాఠి ఉన్నాడు, నితీష్ రాణా ఉన్నాడు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో నలుగురు సున్నాకు అవుట్ అవడం చూసాం మనం క్వాలిఫైర్ టూలో, ఇంక్లూడింగ్ దర్ క్యాప్టెన్ మోర్గన్ అండ్ దినేష్ కార్తిక్. సో వాళ్ళకి ఏంటంటే ఆ టాప్ ఫోర్ ఇండియన్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక చెన్నై తొందరగా అవుట్ చేస్తే దిస్ టీమ్ విల్ బీ డీప్ ట్రబుల్. సో చెన్నైకి చేయాల్సిందల్లా ఏం కాదు, టాప్ ఫోర్ని టార్గెట్ చేసుకుంటే కోల్కతా బ్యాటింగ్ అంత స్ట్రెంగ్త్ వాళ్ళకి ఆ తర్వాత లేదు. ముఖ్యంగా వాళ్ళ క్యాప్టెన్ మోర్గన్ చాలా చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. సో అది వాళ్ళ స్ట్రాటజీగా మనకి కనిపిస్తుంది. సో చెన్నై పర్టికులర్లీ ధోని బ్రహ్మాండమైన స్ట్రాటజీతో ఉంటాడు ఫైనల్లో ఎలా ఓడించాలి. ఎందుకంటే ధోని కూడా ఎక్కువ టైం లేదు. బహుశా ఈ సీజన్ అంతగా అయితే నెక్స్ట్ సీజన్లోనే ధోనిని మనం చెన్నై క్యాప్టెన్గా చూసే అవకాశం ఉంది. చెన్నైతోనే ఉంటాడు అతను, కానీ ఆన్ఫీల్డ్ ధోనిని ఎక్కువ కాలం చూడడం కాబట్టి దొరికిన ఈ ఫైనల్ అవకాశాన్ని
ధోని వదులుకుంటాడని చెప్పి నేను అనుకోను. ఐ థింక్ చెన్నై విల్ స్టార్ట్ ఎస్ ఫర్మ్ ఫేవరెట్స్ ఇన్ ద ఫైనల్స్. అయితే ఏం చెప్పలేం క్రికెట్లో, ఎందుకంటే కోల్కతా మీద ప్రెషర్ ఉండదు, చెన్నై మీద అండ్ ధోని పైన ప్రెషర్ ఉంటుంది ఎలాగైనా గెలవాలని చెప్పి. కోల్కతా ఒక దశలో ఫస్ట్ హాఫ్లో దారుణంగా ఆడి, ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయిన టీం సెకండ్ హాఫ్లో బ్రహ్మాండంగా బౌన్స్ బ్యాక్ అయింది. సో ఆ ఇంప్రెసివ్ రన్ వాళ్ళు కంటిన్యూ చేసినా చేయొచ్చు, బట్ ఆల్ సడన్ డన్ ఐ విల్ సే చెన్నై విల్ బి ద ఫేవరెట్స్ ఇన్ ద ఫైనల్స్.